ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం అసలు మనం చేసే పనులు ఎటువంటివైనా సరే ఆటంకాలు కలగకుండా మీ అభివృద్ధి కోరే గురువులు ఎవరుంటారంటే వాళ్ళని మీరు ఖచ్చితంగా నమ్మొచ్చును నమ్మిన తర్వాత వాళ్ళు తెలిసిన విద్యను కొంత గొప్ప మీరు నేర్చుకోవాలని అభిలాష కలిగి ఉన్నప్పుడే మీకు ఎన్నో విద్యలు కలిగి ఉంటాయి ఈరోజు మనం చెప్తున్న వైబ్రేషన్ సిద్ధాంతమే మిత్రాయుజం సిద్ధాంతము ఇది మన ఋషులు ఎంతో మహానుభావులు నక్షత్రాలకు ఉండే చిహ్నాలను గమనించి మన కోసం అభివృద్ధి చెందాలని ఎందరో అసలు వ్యాపారంలో కానీ విద్యలో కానీ జాబ్లో కానీ అసలు ఏ సంస్థ వారైనా సరే జయం కలగాలని ఇటువంటి ఎన్నో మన ఋషులు కలిసి ఉన్నారు మీరు చేయాల్సిన చిన్న పని ఏరంటే ఈ వైబ్రేషన్ని స్క్రీన్ షాట్ చేసుకోవడము కవర్ లామినేషన్ చేసుకోవడం మీ పర్సులో పెట్టుకోవడము అంతేనైనా మంత్రాలు లేని యంత్రాలుగా చెప్పబడి ఈ వైబ్రేషన్ని మీకెంతో అనుకూలంగా ఉంటాయని ప్రార్థన చేస్తాం కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు చంద్రుడికి అధిపతి అతిదేవతైన శివపరమాత్ముని యొక్క ఆశీర్వాదం మీకు ఉంటుందని గమనించండి అందరికీ నా ఆత్మ నమస్కారం అందరికీ గుడ్ లక్ చెప్తూ జై సీతారాం అసలు ఒక ఉదాహరణకు మనము మకర లగ్నం తీసుకుంటున్నాం దాంట్లో వెనకాల ఈ విధంగా ఈ చక్రాలను యాక్టివేషన్ చేసి ధ్యానంలో మనం చేసే విధంగా తయారు చేసాము దీంట్లో మకర లగ్నానికి వారి జాతక విశ్లేషణ చూసి ప్రతి ఒక్క లగ్నం మకరముని కాదు ప్రతి ఒక్క లగ్నం వారు రాసి వారి జాతక పరిశీలన చేసి మనము వాళ్ళకి ఏ ఏ గ్రహాలు కలిసి వస్తాయో అవన్నీ తయారు చేసుకొని ఈ మకరానికి శుక్రుడు ఏ విధంగా ఉండాడు రాహు ఏ విధంగా ఉండాడు బుధువు ఏ ఏ విధంగా ఉండడని రకరకాలుగా మనం విశ్లేషణ చేసుకొని ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది అందరూ గమనించండి రకరకాల ప్రయోగాలతో అందరూ వారి వారి అభివృద్ధి చేయాలని వాళ్ళు చేసే పనుల్లో మంచి అభివృద్ధి కలగాలని ప్రార్థన చేసుకుంటున్నాను అందరికీ నా ఆత్మ నమస్కారం గుడ్ లక్ జీతారా అందరికీ ఈ అనుభవంతో కూడిన విషయాలు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దయచేసి ఈ ఛానల్ని ఎంతో అభివృద్ధిపరంగా ఒక్కరొక్కరుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ప్రశ్నలకి మీ కామెంట్స్కి ఎన్నో విధాలుగా నేను తోడ్పడి ఇదే విధంగా ప్రతి మాటకి నేను మీకు వీడియో తీసి సంపూర్ణంగా ఇస్తాను దయచేసి గమనించండి మీ కామెంట్స్ ద్వారానే మీకు ఏమి చెప్పాలన్నా కూడా మీ కామెంట్స్ ద్వారానే నేను ప్రతి ఒక్కటి వీడియో చేస్తూ ఉంటాను దయచేసి గమనించండి అందరూ సుఖంగా ఉండండి అందరికీ నా ఆత్మ నమస్కారం జై సీతారం